అది స్క్వేర్ గ్రేడ్ ప్లేస్ తయారు చేసుకోవచ్చని మీకు చెప్తారు, వివరిస్తున్నారా? సో మనము మిషన్ కోరుకునే ముందరా మీకు మిషన్తో పాటు ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో మనము మిషన్తో పాటే ఈ డై, ఈ హీటర్ ఫిలమెంట్ అంటారు, ఈ ఫిలమెంట్ మనకు ఈ డైలో ఉంటుంది. ఈ డై ఇది వేడెక్కడం వలన మనకు ఇలా టచ్ చేస్తే వేడెక్కుతుంది. సో ఇలాంటి మిషన్ కూడా మీకు ఎమర్జెన్సీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మిషన్ కొన్న తర్వాత మనకు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి షీట్లు పెట్టేసుకుని మనము గ్రేట్ తయారు చేసుకోవచ్చు. సో ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ కానీ ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ, సో మార్కెట్లో బాగా డిమాండ్ ఏంటంటే ఈ స్క్వైర్ ప్లేట్స్. సో ఈ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్లో డైలో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఈ సర్కిల్ ప్లేట్ రౌండ్ ప్లేట్లో మనం సర్కిల్ ప్లేట్ కూడా తయారు చేసుకోవచ్చు. సో మనము ఈ మిషన్లో ప్లేట్లు ఎలా, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ కానీ ఈ సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై హైడ్రాలిక్ సెమీలో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. సో మనం ప్లేట్ ఏ విధంగా తయారు చేస్తామో మనం ఏ విధంగా అంటే మీకు క్లియర్గా మీకు వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ విధంగా మనం బొమ్మ ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్ కానీ ఇలా సర్కిల్ ప్లేట్స్ కానీ ఈ డబుల్ డై మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఈ డై ఎలా ఉంటుందంటే మనకు ఇలా స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది, ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ డై ఇలా ఉంటుంది. ఈ సర్కిల్ ప్లేట్ డై ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది, ఈ డై ఇలా ఉంటుంది. సో మనము ఈ ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి అందరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇది సెమీ ఆటోమేటిక్ హైడ్రోలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ ఎగ్జిబిషన్లో మనము ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ బాగుంది, కుట్రకోట ప్లేట్స్ ఎలా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ షీట్ అనేది మనము ఇలా డైలో పెట్టేసుకుని ఈ లివర్ గేర్ ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్ లాగడం, అంత సేమ్ టైము ఇదే షీట్ తీసుకొని ఇదే డైలో ఇలా పెట్టేసుకుని ఈ గేర్ని వెనక్కి లాగడం వల్ల సేమ్ టైము 1-2 సెకండ్ ఆగిన తర్వాత ఇదే డైకి మన లివర్ ఇలా ఉంటుంది. అక్కడ వల్ల ఇలాంటి స్క్వైర్ టైప్ ప్లేట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ స్క్వైర్ టైప్ ప్లేట్ అనేది మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో మనం ఈ మిషన్లో స్క్వైర్ టైప్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము సర్కిల్ ప్లేస్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సర్కిల్ ప్లేస్ ఎంఏ ఆటోమేటిక్ హైడ్రల్ డబుల్ డైర్ ఇలాంటి బయట ప్లేస్ ఇలాంటివి సర్కిల్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు. సో మీకు నిమిషానికి ఈ సర్కిల్ ప్లేస్ కానీ స్క్వైర్ ప్లేస్ కానీ చేసే ఆపరేషన్ మీద ఆధారపడి నిమిషానికి 5, 10, 15 ప్లేస్ తయారు చేసుకోవచ్చు. సో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ఈ షీట్ను ఇలా తీసుకొని ఇలా డైలో పెట్టేసి ఈ రివర్స్ గేర్ ఇలా పెట్టి ఆగాలి కంపల్సరీ. ఈ సీట్ని ఇలా చేసుకొని గేర్ని 1-2 సీట్ ఆగిన తర్వాత కంపల్సరీ Thank you.
అలాగే సిల్వర్తో కొబ్బరి షీట్ కూడా నామినేట్ షీట్ తీసుకున్నాను. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సైజు ఇలా పెట్టేసుకొని ఈ కొబ్బరి షీట్ మనం సర్కిల్ టైప్ ఈ సర్కిల్ టైప్ అంతా చేసుకొని మనకు కావాల్సిన ప్లేట్ షీట్ ఇలా తయారు.